చేయడం చేతగాక కాంగ్రెస్ నాయకులపై విమర్శల ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం నాయకులు కమ్మంపట్టి శ్రీనివాస్ కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం చేతగాక నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శించడం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం నాయకులు కమ్మంపట్టి శ్రీనివాస్ ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు అభివృద్ధి ప్రదాత అని బొల్లం మల్లయ్య యాదవ్పై ప్రగల్భాలు పలుకుతున్నారని, అసలు ఆయన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఏమైనా కొత్త రోడ్లు, కల్వర్ట్లు, బ్రిడ్జీలు, ప్రభుత్వ పాఠశాలల భవనాలు, ప్రభుత్వ ఆసుపత్రి ఇలాంటివి ఏమైనా నిర్మించారా అని ఆయన ప్రశ్నించారు. చేసిన అభివృద్ధిని చూపాలని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, ముఖ్యంగా నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్గా చేసుకొని అవాకులు చవాకులు పెరగడం సమంజసం కాదన్నారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్ల టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అవాకులు చవాకులు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ చేసిన వాగ్దానాలను చేయకుండా మాటల గారడీతో ప్రభుత్వం వెల్లదీస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దళితులకు ఇచ్చిన భూములను నేడు తెరాస ప్రభుత్వం భూములు లాక్కొని పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డుల పేరుతో మట్టి కొడుతున్నారని ఆయన విమర్శించారు. గత 7 సంవత్సరాల నుండి దళితులకు ఇస్తానన్న 3 ఎకరాల భూమి ఇవ్వకుండా ఉన్న దళితుల భూమిని గుంజుకుంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యే గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు తిరుపతమ్మ, సుధీర్, సావిత్రమ్మ, విజయ్, శ్రీకాంత్, శ్రీరామ్, రాజా తదితరులు పాల్గొన్నారు. కోదాడ శాసనసభ్యులు గారికి మీ ఒక విన్నపం చేస్తున్నాం సార్. ఈ నడుగుడలో ఉండబడే టీఆర్ఎస్ నాయకులు అభివృద్ధి ప్రదాత అంటున్నారు. మీరు గెలిచి 3వ సంవత్సరం కావస్తుంది. ఈ మండలంలో ఉండబడే దళితులకు కానీ లేక రైతులకు కానీ ఒక కాలువ నిర్మాణం ఏమైనా చేసిరా, లేక స్కూల్ కట్టించిరా, లేక సబ్స్టేషన్ కొత్తగా ఏదైనా నిర్మాణం చేసిరా, లేక ఎక్కడైనా ఈ మండల కేంద్రంలో ఏ ఊళ్ళోనైనా ఒక సీసీ రోడ్డు కొత్తగా చేసిరా. మీరు గుర్తుపెట్టుకోండి, మీ యొక్క లీడర్లు అందరూ కూడా ఈ మండలంలో ఉండబడే టీఆర్ఎస్ నాయకులందరూ కూడా అభివృద్ధి ప్రదాత అంటారు. తెలంగాణ రాష్ట్ర మాజీ పిసిసి అధ్యక్షులు హుజూర్నగర్ కోదాడ అభివృద్ధి ప్రదాత. అభివృద్ధి అంటేనే ఉత్తమన్న, ఉత్తమన్న అంటే అభివృద్ధి. అలాంటి మచ్చలేని నాయకుడి మీద ఈ మధ్య 2 రోజుల నుంచి అవాక్కులు చవాకులు పెరుగుతున్నటువంటి టీఆర్ఎస్ నాయకులు, మరి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు గతాన్ని మర్చిపోయి గతానికి భిన్నంగా వాస్తవాలు తెలుసుకోకుండా, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నారో కూడా కనీసం అవగాహన లేని రీతిగా తెలుసుకోకుండా, అవగాహన లేకోకుండా ఇష్టానుసారంగా పదజాలతోటి మాట్లాడడం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున, నడిగుడ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.